వెల్కమ్ టు బెస్ట్ చాయిస్ ఛానల్. ఇప్పటి వరకు మీరు ఈ బెస్ట్ చాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్ కు సంబంధించిన అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందగలరు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేరియస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో డిగ్రీ, పీజీ, పిహెచ్డీ చేసిన వారికి అందరికి కూడా డిఫరెంట్ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇందులో సెలెక్ట్ అయిన వారికి వర్క్ పరంగా, కెరీర్ పరంగా లైఫ్ చాలా బాగుంటుంది. సాలరీస్ ఇందులో చాలా బాగుంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో వారికి ఉపయోగపడవచ్చు. చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ www.fssai.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఆన్ 26th జనవరి 2019 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేటు ఫిబ్రవరి 25th. అయితే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఆన్లైన్లో అప్లై చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి మీరు వెంటనే అప్లై చేయండి. దీనికి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే డైరెక్టర్ పోస్టులు 4 ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిటేషన్ 50 ఇయర్స్ లోపల ఉండాలి. అదేవిధంగా ప్రిన్సిపల్ మేనేజర్ పోస్టులు 1 ఉంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిటేషన్ 50 ఇయర్స్ లోపల ఉండాలి. జాయింట్ డైరెక్టర్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 50 ఇయర్స్ లోపల ఉండాలి. డెప్యూటీ డైరెక్టర్ పోస్టులు 8 ఉన్నాయి. ఏజ్ 40 ఇయర్స్ లోపల ఉండాలి. సీనియర్ మేనేజర్ ఐటీ 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఏజ్ 50 ఇయర్స్ లోపల ఉండాలి. సీనియర్ మేనేజర్ 1 వేకెన్సీ ఉంది. ఏజ్ 50 ఇయర్స్ లోపల ఉండాలి. మేనేజర్ 3 వేకెన్సీస్ ఉంది. దీనికి కూడా ఏజ్ 40 ఇయర్స్ లోపల ఉండాలి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉంది, మీరు గమనించండి. టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయి. రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలు అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ డైరెక్టర్, దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, దీంతోపాటు 15 ఇయర్స్ వరకు రిలెవెంట్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ప్రిన్సిపల్ మేనేజర్ పోస్టుకు సంబంధించి పీజీ ఆర్ డిప్లొమా ఫుల్ టైమ్ కోర్సెస్ ఇన్ జర్నలిజం, జర్నలిజంలో డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ జాయింట్ డైరెక్టర్ పోస్టుకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. 12 ఇయర్స్ వరకు రిలెవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది అవసరము. తర్వాత పోస్ట్ డెప్యూటీ డైరెక్టర్ పోస్ట్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. 10 ఇయర్స్ వరకు రిలెవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత పోస్ట్ సీనియర్ మేనేజర్ ఐటీ చూసుకున్నట్లయితే బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లో బీటెక్ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. మినిమం 5 ఇయర్స్ వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ రిలెవెన్స్ ఫీల్డ్లో అవసరమవుతుంది. నెక్స్ట్ పోస్ట్ సీనియర్ మేనేజర్ పోస్టుకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి లేదా జర్నలిజంలో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి, సారీ జర్నలిజంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. మేనేజర్ పోస్టుకు సంబంధించి పీజీ కంప్లీట్ చేసుకుని ఉండాలి లేదా జర్నలిజంలో డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేసి చదవండి. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దీనికి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ మోడ్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి ఓన్లీ ఇంటర్వ్యూస్ మాత్రమే ఉన్నాయి, మరికొన్ని పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ రెండు కూడా ఉన్నాయి. చూడండి, డైరెక్టర్ ప్రిన్సిపల్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటారు. అదేవిధంగా మిగిలిన పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ రెండు కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ, ముంబై, గౌహతి, కోల్కతా, చెన్నై, ఇది మనకి ఏది నియరర్గా ఉంటే దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.